కొందరు ఉపాధ్యాయుల ఔదార్యం నిరుపేద యువతకు టెట్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగపడింది. అటు ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తూనే ఇటు ఉచిత కోచింగ్ ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందరి అభినందనలు అందుకుంటున్న ఆ ఉపాధ్యాయులపై స్పెషల్ స్టోరీ. గతంలో తాము ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పొందడానికి పడిన కష్టాలను అటువంటి కష్టాలను ఈ తరం యువత పడకూడదనుకున్నారు. ఉపాధ్యాయ అర్హత టెట్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్కన్నపేట మండలాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మల్కిరెడ్డి మోహన్ రెడ్డి, నోముల చంద్రారెడ్డి, కొలిపాక వెంకటమిల్లు, విశ్రాంత ఉపాధ్యాయుడు గాధర్ల మోహన్ మంచి మిత్రులు. స్థానికంగా టెట్ టీఆర్టీ కోసం శిక్షణ ఇచ్చే సంస్థలు లేక అభ్యర్థులు పడుతున్న ఇబ్బందులను గమనించారు. అభ్యర్థులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. టీఎస్సీ కోసం కూడా శిక్షణ అవసరమని విద్యార్థులు తెలిపినప్పుడు మేము గత నెల 3వ తారీఖు నాడు టెట్ శిక్షణ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఉస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలోని చిరుమావడి, ముల్కనూరు, అట్లా బీందేవరపల్లి, సుందరగిరి, మమ్మదాపూర్, గన్పూర్, ఇట్లా రామవరం చాలా విలేజెస్ నుండి మహిళలు ఎక్కువ 90% మా దగ్గర శిక్షణ పొందుతున్న వాళ్ళు మహిళలే. చిన్నపిల్లలను ఉండడం వల్ల దూరం పోలేక, మరి సమయాన్ని కేటాయించలేక డబ్బులకు కూడా ఇబ్బంది అయ్యి అటువంటి పరిస్థితుల్లో ఉన్న మహిళలకు మేము సుమారుగా ఇప్పటి వరకు ఈరోజు వరకు 120 మందికి మేము టెట్ మీద శిక్షణ ఇచ్చాము. శ్రీరామునికి ఉడత సహాయం అన్నట్టుగా మల్కిరెడ్డి మోహన్ రెడ్డి ఆసక్తిని గమనించిన స్థానిక సిద్ధార్థ ఉన్నత పాఠశాల ముందుకొచ్చి గదులను ఇచ్చింది. దీంతో ఈ నెల 3 నుంచి తరగతులు ప్రారంభించారు. ఈ తరగతులకు మహిళా అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తోంది. సుమారు 150 మంది వరకు హాజరవుతున్నారు. సెలవు రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాధారణ రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. తెలుగు, ఆంగ్లం, సైకాలజీ, గణితం పాఠ్యాంశాలతో పాటు బోధించే తీరుపై అవగాహన కల్పిస్తున్నారు. జూన్ 12 వరకు ఈ తరగతులను కొనసాగించనున్నారు. టెట్ కోచింగ్ క్లాస్కి వస్తున్నాను. 25th నుంచి వస్తున్నాను సార్. ఆల్రెడీ ముందే 1 మంత్ నుంచి ఒక 45 డేస్ నుంచి స్టార్ట్ అయ్యింది ఈ ప్రోగ్రామ్. సో ఇది మాకు చాలా యూస్ఫుల్గా ఉంది. అంటే ఎలా ఉంటుంది స్టార్టింగ్ ఏమనుకున్నానంటే ఎలా ఉంటుందో ఏమో కరెక్ట్ కోచింగ్ ఇస్తారో లేదో అనుకున్నాను. బట్ వచ్చాక చాలా యూజ్ అయింది సార్. అంటే మేము చాలా లాంగ్ నుంచి వస్తున్నాము. అంటే చాలా యూజ్ అవుతుంది మాకు ఫైనాన్షియల్గా క్లాసెస్కి వెళ్ళని వాళ్ళకి. ఇది ఒక చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్. దీని ద్వారా అంటే మహిళలకి ఇంట్లో ఉండి చదువుకోవడానికి వీలవ్వదు. అంటే అన్ని పనుల వల్ల, స్ట్రెస్ వల్ల సో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకు చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ సార్ ఇది. ఇప్పటికే అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ను ఉపాధ్యాయులు అందించడంతో పాటు ప్రతి 10 రోజులకు ఒకసారి మాదిరి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా కొంతమంది టీచర్స్ గంగిశెట్టి మహేందర్, అశోక్, తిరుపతిలు కూడా ముందుకు వచ్చి శిక్షణ ఇస్తుండడం గమనార్హం. పూర్వం తాము టెట్ కోచింగ్ కోసం చుట్టుపక్కల జిల్లాలకు వెళ్లడానికి చాలా ఇబ్బందులకు గురయ్యేవారమని, ఇప్పుడు ఆ పని లేకుండా స్థానికంగా హుస్నాబాద్ ప్రాంతంలోనే ఉండటంపై మహిళా అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కోచింగ్కు ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో 30 నుంచి 40 వేల వరకు ఖర్చు పెట్టే అవసరం లేకుండా ఉచిత శిక్షణ తీసుకోవడం ఎంతో సౌకర్యంగా ఉందంటున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు స్తోమత లేని ఉపాధ్యాయ అభ్యర్థులకు శిక్షణ తరగతులను ఉచితంగా చెప్పడం తమకు గర్వంగా ఉందంటున్నారు ఉపాధ్యాయులు. అభ్యర్థులు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మంచి ఉపాధ్యాయులుగా స్థిరపడాలని ఆకాంక్షిస్తున్నారు.